హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ప్రశాంత్. వెల్కమ్ టు పీటీ న్యూస్ ఇన్ తెలుగు. ఫ్రెండ్స్, ఈరోజు మనం మన ఆధార్ నంబర్ ని మన మొబైల్ నంబర్ తో ఎలా లింక్ చేసుకోవాలి, అండ్ లింక్ చేసుకోకపోతే ప్రాబ్లం ఏంటి, అండ్ అసలు ఎందుకు లింక్ చేసుకోవాలి అనేది వీడియోలో మనం తెలుసుకుంటాం. సో ఫ్రెండ్స్, మనం ఫస్ట్ చూసుకున్నట్లయితే మనం మన ఆధార్ నంబర్ ని మన మొబైల్ నెంబర్ తో ఎందుకు లింక్ చేసుకోవాలి. మనం చూస్తున్నాం చాలా మంది టెర్రరిస్టులు అండ్ నక్సలైట్లు మనకి చాలా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తుంటారు. సో వాళ్ళు వాళ్ళ ఐడెంటిటీ తెలియకూడదు అనేసి మన కామన్ పీపుల్ ఒక ఐడెంటిటీ తెలుసుకుని, ఆధార్ నంబర్ తెలుసుకుని, వాళ్ళ యొక్క డీటెయిల్స్ అయితే సబ్మిట్ చేసి వాళ్ళ సిమ్స్ అండ్ యాక్టివేషన్ చేసుకుని యూజ్ చేస్తుంటారు. సో వాళ్ళు ఏమైనా ప్రాబ్లమ్ చేస్తే వాళ్ళు యూజ్ చేసే మొబైల్ ని ట్రేస్ చేసినట్లయితే మన కామన్ పీపుల్ వాళ్ళకి అసలు ఏం తెలియదు, వాళ్ళ ఐడెంటిటీ వచ్చి బయటకు వస్తుంది. సో అలాంటివన్నీ ఫిబ్రవరి మంత్ 2017 లోన ఈ రూల్ అనేది పాస్ చేశారు. ఏంటంటే ఫ్రెండ్స్, ప్రతి ఒక్క మొబైల్ నంబర్ ని ఆధార్ నంబర్ తో లింక్ చేయాలని చెప్పేసి. సో అది మనకి ఫింగర్ ప్రింట్ ద్వారా లింక్ చేసుకోవాలి. సో ఫ్రెండ్స్, ఇలా ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేసుకోకూడదు అంటే మీరు తప్పకుండా మీ మొబైల్ నంబర్ ని మీ ఆధార్ నంబర్ తో లింక్ చేసుకోండి ఫ్రెండ్స్. సో లింక్ చేసుకోకపోతే ఏమవుద్ది? సో ఫ్రెండ్స్, లింక్ చేసుకోకపోతే ఏమవుద్ది అంటే ఫ్రెండ్స్, మనకి సుప్రీంకోర్టు మనకి 2018 ఫిబ్రవరి మంత్ వరకు మాత్రమే టైం ఇచ్చింది. ఇంకా 5 మంత్స్ టైం ఉంది. సో ఈ 5 మంత్స్ లోన ఇంకెవరైనా మీ మొబైల్ నంబర్ ని మీ ఆధార్ నంబర్ తో లింక్ చేసుకోపోయి ఉంటే దయచేసి మీ దగ్గరలో ఉన్న నెట్వర్క్ ప్రొవైడర్స్ ఎయిర్టెల్, ఐడియా, వొడాఫోన్ ఏదైనా సరే, జియో కానీ ఏవైనా సరే, సో ప్రతి సిమ్ ని ప్రతి మొబైల్ నంబర్ ని ఆధార్ నంబర్ తో లింక్ అయ్యి ఉండాలి. సో లింక్ అవ్వకపోతే మాత్రం ఫిబ్రవరి 2018 కల్లా ఏ నంబర్స్ అయితే సిమ్ నంబర్స్ అయితే ఆధార్ తో లింక్ అవ్వలేదు ఆ నంబర్లు అనేది బ్లాక్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఆ ప్రాసెస్ ఏంటంటే మనం ఇప్పుడు మన ఆధార్ ని మన మొబైల్ నంబర్ తో లింక్ చేయడానికి మనకు కావాల్సి. సో ఫ్రెండ్స్, ఈ మూడు మనకి చాలా అవసరం. మొబైల్ నంబర్ అండ్ ఆధార్ నంబర్ అండ్ పర్సన్, ఎవరైతే ఆధార్ నంబర్ ఇస్తే ఆ పర్సన్. సో ఫ్రెండ్స్, ఈ మూడు మీరు తీసుకుని మీ దగ్గరలో ఉన్న రిటైలర్, మీ నెట్వర్క్ ప్రొవైడర్ దగ్గరికి వెళ్తే వాళ్ళు మీ నంబర్ ని ఎంటర్ చేసి మీకు మొబైల్ నంబర్ కు ఓటీపీ వస్తుంది. సో ఓటీపీని ఎంటర్ చేసినట్లయితే మీకు అలా ప్రాసెస్ కంప్లీట్ చేసినట్లయితే మీకు 2-3 డేస్ లోన మీ మొబైల్ నంబర్ అనేది మీ ఆధార్ కార్డుతో లింక్ చేయడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ఈ వీడియో అనేది మీకు అర్థమైంది అనుకుంటాను, మీకు యూజ్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను. సో ఈ వీడియో అనేది మీకు యూజ్ఫుల్ అయినట్లయితే దయచేసి లైక్ చేయండి, అండ్ తెలియని ఫ్రెండ్స్ కోసం దయచేసి షేర్ చేయండి. ఫ్రెండ్స్, ఈ విషయం అనేది చాలా మంది తెలుసు, చాలా మంది తెలియదు. సో తెలిసినట్లయితే దయచేసి తెలియని వాళ్ళ కోసం షేర్ చేయండి ఫ్రెండ్స్, అండ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.